ప్రాంతం నుంచి ఎన్ఎస్ 63 ఏదైతే నేషనల్ హైవే వెళ్తుందో దానికి భూసేకరణ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఇది గతంలో కూడా 2 మార్కులు ఇవ్వడం జరిగింది. ఉన్న రోడ్డును వెడల్పు చేసే స్కీమ్ కూడా ఉన్న రోడ్డును వెడల్పు చేసి కొత్త రోడ్డు నేషనల్ హైవే 63ని నిర్మాణం చేసే దశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. దాన్ని మానుకొని ఇప్పుడు ఆ రోడ్డును ఉన్న రోడ్డును వదులుకొని కొత్త రోడ్డు వేసే ప్రయత్నంలో భాగంగా మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన క్రమంలో ఈ ప్రాంత రైతులు ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి భూ నిర్వాసితులై కథావికరమైన కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి వచ్చి ఈ రోడ్డు వాటి చిన్న చిన్న కాలనీలుగా పునరావాస ఉంటున్న వాళ్ళు అక్కడ 10 ఎకరాలు కోల్పోతే 10 ఎకరాలకు చట్టబద్ధంగా వచ్చే కాంపెన్సేషన్ మార్కెట్ కన్నా అతి తక్కువ ఉన్న కారణంగా ఆ కాంపెన్సేషన్తో 10 ఎకరాలు కోల్పోతే 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కొని జీవనాధారం కొనసాగిస్తుంటే వాళ్ళ జీవనాధారమైన వ్యవసాయాన్ని 10 ఎకరాల నుంచి వదులుకొని 3 ఎకరాలకు తగ్గించుకొని ఇక్కడ కొనసాగిస్తుంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఎల్లంపల్లి నిర్వాసితుల భూములే తిరిగి నేషనల్ హైవేకి సేకరించడం, ఏ ప్రధానమైన ఇదివరకు ఉన్న మంచిర్యాల రహదారి ఏదైతే ఉన్నదో దాని 30 అడుగులు ఇటు 30 అడుగులు వెడల్పు చేస్తే అది సరిపోయేదానికి కొత్త ఫార్మేషన్ చేయడము, కొత్త ఫార్మేషన్ చేసి భూ నిర్వాసితులను మళ్ళీ నిర్వాసితులుగా చేసి వాళ్లకు జీవన గడపడానికి ఆధారం లేకుండా చేసేది ఏదైతే ఉన్నదో ఇది దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ఆపాల్సిందిగా స్థానిక నాయకత్వం దగ్గరికి అధికారుల దగ్గరికి పోతే ఇది నాకు చెప్పగలగడం, విసుక్కొని బయటికి పంపించడం అధికారులు ఎవరైతే ఉన్నారో, నేషనల్ హైవే అధికారులు ఎవరైతే ఉన్నారో విసుక్కొని బయటికి పంపించి అభివృద్ధి మీకు అవసరం లేదా అభివృద్ధి కాదు దేశానికి అభివృద్ధి అవసరం, కానీ మా చావు వల్ల మా గుందలగడ్డ మీదకి వెళ్ళి అభివృద్ధిని తీసుకపోవడం అనేది కాదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, దాని గురించి పునరాలోచించాలని భారతీయ శాసనం డిమాండ్ చేస్తున్నది. ఆ పునరాలోచించే క్రమంలో ఈ రైతాంగాన్ని జమ చేసి అందరినీ కూడగట్టి అవసరమైతే సీజీఎం దగ్గరక లేకుంటే కేంద్ర మంత్రి దగ్గరక వెళ్ళి ఈ రోడ్ను మార్పించడమా, లేకుంటే సరైన కాంపెన్సేషన్ ఇప్పించడమా, లేకుంటే భూమికి బదులు భూమి అంటే 10 ఎకరాలకు బదులు 3 ఎకరాలు వచ్చింది. ఇప్పుడు ఈ 3 ఎకరాలు తీసుకొని 2 ఎకరాలు తీసుకొని 1 ఎకరం తీసుకొని వీళ్ళని ఇంకా మళ్ళీ నిర్వాసితులని చేయడం కన్నా ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో వీళ్ళకి ఎంత భూమి పోయిందో అంత భూమి నిర్వాసితులందరికీ ప్రభుత్వ భూమి సేకరించి ఈ భూమి ఎట్లయితే సేకరిస్తున్నారో ఆ భూమి కూడా సేకరించి ఇప్పించే క్రమంలో పోరాటం చేయడానికి భారతీయ కిసాన్ సంఘ సంసిద్ధమైంది. ఈ డిమాండ్ మేము ఇక్కడ స్థానిక రాజకీయ నాయకత్వాన్ని కానీ అధికారులను కానీ ఈ డిమాండ్ మేము చేస్తున్నాం. భారతీయ కిసాన్ సంఘ ఈ నిర్వాసితులైన రైతుల వెంట ఉంటుంది.